అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం పదో తరగతి పరీక్షలకు వెళ్లే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని స్కూల్కి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మారేడుమిల్లి సర్పంచ్ కొండ జాకబ్ ఆకాంక్షించారు. బుధవారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థులకు వీడ్కోలు సభ ప్రధానోపాధ్యాయురాలు దూడ జయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయురాలు లక్కొండ దయమణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు స్కూల్కు మంచి పేరు తీసుకురావాలని తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చేలా ఈ విద్యాభ్యాసం కొనసాగించాలని అన్నారు. మారేడుమిల్లి జెడ్పీటీసీ గోర్లె బాలాజీబాబు మాట్లాడుతూ విద్యార్థులకు తొలిమెట్టు పదవ తరగతి అని చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్ష రాసే కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు సత్య సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ బొడ్డేటి వీరబాబు, మాజీ ఎంపీపీ భూపతి రెడ్డి, గిరిజన ఆశ్రమ వాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా చక్కగా రాయడం స్వరకల్పన ఎంత చేయడం నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఇలాగే ఇక్కడ చదువుకునే వాళ్ళందరూ కూడా ఇలాగే మంచి పండితులు కావాలని. ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేటి ప్రభుత్వం, నేటి రోజుల్లో సమాజం ఏ విధంగా ఉందంటే విద్యార్థుల కన్నా అధికారులకే బాధ్యత ఎక్కువగా ఉంది. ప్రభుత్వానికి లెక్క చెప్పాలి. మీ కొరకు ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి మీ యొక్క బాగు కొరకు అనేకమైన డబ్బు ఖర్చు పెడుతుంది.